ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చాలా శుభదినం. మరి మొన్ననే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎంతో ఇష్టంతో గెలిపించుకోవడం జరిగింది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే ఇచ్చిన వాగ్దానం, ప్రతి కుటుంబంలో ముసలి వాళ్ళు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఇంకా అనేక రకాల అంటే ఒంటరి మహిళ కానివ్వండి, పూర్తిగా ఆరోగ్యం బాగాలేక బెడ్రిడెన్ అయిన వాళ్ళు కానీ, డప్పు కళాకారులు కానీ, అలాగే మత్స్యకారులు కానీ, ఇలా రకరకాలుగా పెన్షన్స్ స్కీమ్ ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా మళ్ళీ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది కదా. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1 జూలై పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ పంచడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషం. మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఈరోజు 6 గంటల నుంచే అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో, అన్ని బూత్ స్థాయిలలో మరి పెన్షన్ కార్యక్రమం ఏదైతే అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ క్యాడర్ అందరూ కూడా కలిసి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం ఈరోజు. ముఖ్యంగా ముసలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా కుటుంబాలలో మరి ఆ పెన్షన్ మీదనే ఆధారపడి ఉండేవాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. మరి ఈరోజు మన నియోజకవర్గంలో కూడా దాదాపు మండలం వైజ్ కూడా తీసుకుంటే, టోటల్గా తీసుకుంటే 30,134 పెన్షన్లు అన్ని రకాలుగా. గతంలో 3,000 పెన్షన్ ఇస్తే 3,000 పెన్షన్లకు 30,000 కలిపితే 9,042,000 రూపాయల పంపిణీ జరిగేది. మరి ఈరోజు అది 4,000 రూపాయల పెన్షన్తో 12,05,36,000 రూపాయలు నియోజకవర్గ వారిగా ఇవ్వడం జరిగింది. దీనికి 3,000 అదనంగా మళ్ళీ కలిపి ఈ నెల ఇచ్చినాం కాబట్టి అది మళ్ళీ 9,04,02,000 రూపాయలు. అంటే దాదాపు ఈ ఒక్కరోజే అంటే ఈ నెల నియోజకవర్గంలో 30,00,000 రూపాయలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నేను ఒకటే అడుగుతాను ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు, దుర్మార్గులు మా మీద. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు పెన్షన్లు తీసేస్తారు, ఇంటింటికి వచ్చి పంచరు అని చెప్పేసి దుర్మార్గంగా మా మీద దుష్ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడండి, మీ మాదిరి 3,000 రూపాయల పెన్షన్ చెప్పి సంవత్సరానికి 200 రూపాయలు ఇవ్వలే మేము, ఒకటేసారి 4,000 రూపాయలు పంపిణీ. అది కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేసి పనిగట్టుకొని అవునా ప్రచారం చేసిన ఇళ్ళకే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిగట్టుకొని ప్రచారం చేసిన ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినాం. ఈరోజు లక్షణంగా తీసుకున్నారు, పాపం సంతోషంగా తీసుకున్నారు. ఈ దుర్మార్గులందరూ ఇంత ప్రచారం చేశారు మా మీద, కానీ ఇంట్లో ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తామంటే పాపం వాళ్ళ సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో కొంతమంది విపరీతమైన దుష్ప్రచారం చేశారు మా మీద, పెన్షన్లు ఇయ్యరు, కట్ చేస్తారు, మీ గురకాలు తీసేస్తారు, మీ మసీదులు కూలగొడతారు అవునా,
బీజేపీ దుర్మార్గం చేస్తుందని చెప్పిన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఇప్పుడు అటువంటి కుటుంబాల దగ్గరికే వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇచ్చారు. మీ మాదిరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒట్టు పెట్టి మీరు తెలుగుదేశం పార్టీ, నువ్వు జనసేన పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ అని చాలామంది పెన్షన్లు తీసేసినారు, చాలామందికి రేషన్ కార్డులు తీసేసినారు. సో మేము అటువంటి పనులు చేయం. మా నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ పేదల అభ్యున్నతే చూస్తారు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు ఏదైతే లబ్ధి రావాలో అవన్నీ దగ్గరుండి చేస్తాం. మీకు కూడా నేను అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని గెలిపించిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ ఓట్ అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని, ఎక్కడైతే ఏ ఏ బూతులు అయితే మాకు మెజార్టీ రాలేదో అటువంటి బూతులు, అటువంటి వార్డులలోకి వెళ్ళి ఆ ప్రజలను కలిసి మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ప్రజలకు మీకు సేవ చేయాల్సిన అవసరం మాకుంది కాబట్టి తప్పకుండా మీకు కూడా కావాల్సినటువంటివన్నీ చేస్తాం. మళ్ళీ మీ మనసులు గెలుస్తాం, తర్వాత మీతో మళ్ళీ ఓటు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నీ శ్రీకారం చుట్టినాం. శ్రీశైలం నియోజకవర్గ ప్రజల తరఫున, పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున, ఈ పెన్షన్దారుల తరఫున, అందరి తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మేము. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను భయపించి కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచేసి విపరీతంగా అప్పులపాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. మళ్ళీ ఇప్పుడు మొసలి కన్నీరు కలుస్తూ ఉన్నారు. ఏమీ కాలేదు, 15 రోజులు కూడా కాలేదు, ఎలక్షన్ జరిగి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. పాపం తెలుగుదేశం పార్టీ ఏం అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి? బుద్ధి లేని వెదవల్లారా మీరు? రాండి ఇప్పుడు ప్రజల్లోకి, సిగ్గుంటే ధైర్యం ఉంటే రా. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ఏం చేస్తుందో చూడండి. ఉన్నవపుల లెక్క ఇంట్లో ముడుచుకొని కూర్చోవడం కాదు, గెలిచినా ఓడినా ప్రజల తరఫున పోరాడాలా. అది పార్టీలు, రాజకీయ నాయకత్వం అంటే రాజకీయ పార్టీలు అంటే ఏంటివి? ఉన్నవపుల మాదిరి ఇంట్లో కూర్చుండేది కాదు. రండి ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చూడండి ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వచ్చి. మేము గెలిచిన వెంటనే ప్రజల్లోకి పోతున్నాం. మీ మాదిరి అధికారాలు చెలాయించని కాదు, పెత్తనాలు చెలాయించని కాదు, ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాం. విపరీతమైన దుష్ప్రచారాలు చేశారు మా మీద. నియోజకవర్గంలో అడ్డంగా సంపాదించినాడు చక్రపాణిరెడ్డి. అవన్నీ కక్కిస్త బిడ్డ అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. చక్రపాణిరెడ్డి చేసిన అక్రమాలు, ఆయన తరపున ఆయన అనుచరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ పీకుతా, వీళ్ళ తోలు తీస్తా, వదిలే ప్రసక్తే లేదు. ఎంతమంది నష్టపోయినారు వీళ్ళ వల్ల. వర్ధన్ బ్యాంకు దురగాతలు అయితేనేమి, శ్రీశైలం దేవస్థానం అయితేనేమి, మహానంది దేవస్థానం అయితేనేమి, ఇంకా చాలా చోట్ల వీళ్ళ అక్రమాలు ఉంటాయి. మున్సిపాలిటీలో అయితేనేమి, ఇవన్నీ ఒకటి పీకుతాం బిడ్డ. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజలకు మంచి చేస్తాం, పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, మిమ్మల్ని తొలగిస్తాం. ఈ 3 కార్యక్రమాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఈ 3 కార్యక్రమాల్లో వేటిని వదిలే ప్రసక్తే లేదు. మీరేమన్నా ఎక్కడో దాక్కుంటాం అనుకుంటున్నారేమో, ఎక్కడ దాక్కుంటా వదిలిపెట్టను. చక్రపాణిరెడ్డి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు రా ధైర్యం ఉంటే. నేను గతంలో కూడా చెప్పిన, నీ గడప గడపకు వచ్చినా వస్తానని చెప్పేసి దరిద్రుడా, నీకు అప్పుడు ధైర్యం లేదు పిలుచుకపోయేది. రా ఇప్పుడు నేను ఎమ్మెల్యేకి పిలుస్తున్నా, రాయమడరా పిలుచుకపోతా ప్రజల దగ్గరికి. ఇప్పుడు రా ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి పోదాం రా. ప్రజలకి ఏం చేస్తున్నామో, ప్రజల తరఫున ఎట్లా నిలబడుతున్నామో, ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ప్రజలకు ఎంత సేవ చేస్తామో, నాయమడి తిరుగు ధైర్యం ఉంటారా. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఇగ్గు లేకుండా ఇళ్ళలో కూర్చుంటారా? ఓడిపోతే ప్రజల్లోకి రారా? రండి. మళ్ళీ ఈవీఎంలు మోసం చేసినాయి. నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ఏమైనాయి? 150 సీట్లు పోయినసారి వచ్చినప్పుడు ఈవీఎంలు ఏమైనాయి?
మీ నాయకుడు హిమాలయాలకు పోదాం అనుకున్నాడు, నువ్వు కూడా పోతావు చూడాలనుకుంటు, నువ్వు హిమాలయాలకు పోయినా ఇడిచిపెట్టలేదు నిన్ను. ఈసారి హిమాలయాలకు పోతాడో ఈ పని ఏదో హిమాలయాలకు పోయేది ముందని చేసింటు రాష్ట్రం అన్న బాబు. అవునా, పోయినసారి 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే చండాలం చేసేసారు రాష్ట్రాన్ని, తర్వాత నాశనం చేసేసి ఇప్పుడు హిమాలయాలకు పోతున్నాడు పాపం. ఏమైనా దోసుకునే అంత హిమాలయాలు కూడా దాచిపెడుతున్నాడేమో పాపం. ఏడాది ప్రపంచంలో స్థలం సరిపోక హిమాలయాలు కూడా పెడుతున్నాడేమో, ఆడపోయి చూసుకుందాం అనుకుంటున్నాడేమో పాపం. ఎవరిని ఎక్కడ వదిలేదు లేదు, తప్పు చేసిన వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. ప్రజలకు న్యాయం చేస్తాం, ఓటేసినా ఓటేయకపోయినా. అదే మా తెలుగుదేశం పార్టీ జెండా అజెండా, ఎన్డీఏ పార్టీ జెండా అజెండా అదే. పేదవాడికి న్యాయం చేయడమే మా ఎన్డీఏ పార్టీ, ప్రధానంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రధాన సంకల్పం. ప్రతి పేదవాడు మా ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ జరిగి తీర్థై ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.